ఆత్మకూరు ఉప ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తామన్నారు ఏపీ వ్యవసాయ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ పసలేని పనికి మాలిన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఐదు రకాల పంటల పేర్లు సరిగ్గా చెప్పలేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, ఆయన రైతుల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుస్తామన్న కాకాని గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తుందని అన్నారు. జగన్ పాలనపై ప్రజల్లోకి నమ్మకం పెరిగిపోతుందన్నారు. ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీ చేయడానికి కూడా ప్రధానమైనటువంటి పార్టీలకి అభ్యర్థులు అరువైనటువంటి పరిస్థితి కాబట్టి గెలుపు అనేటువంటిది నల్లేరు మీద నడకలాంటిది. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికే ప్రజలు నీరాజనం పట్టేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో భారీ మెజారిటీ, లక్ష ఓట్ల మెజారిటీ సాధించడమే లక్ష్యంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయి. సునాయాసంగా ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధించబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రధాన ఎన్నికల్లో మా లక్ష్యం 175కి 175 స్థానాలు గెలవడం. 175కి 175 స్థానాలు గెలవడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధాన లక్ష్యం. కాబట్టి 175 స్థానాల్లో అభ్యర్థిని నిలబెడతాం, ఒంటరిగా నిలబెడతాం. మిగతా వాళ్ళలాగా ఏ రోజు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో ఎవరు కూడా ఈరోజుకి సంబంధించి ఇప్పుడే ఒక తెలియనటువంటి సిగ్నల్స్, ఏమాత్రం అవగాహన లేనటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు. నేను అందుకే చెప్పా, కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న రైతుల గురించి కూడా మాట్లాడాడు. 10 పంటలు చూపిస్తాం, 5 పంటల పేర్లు చెప్పండి మీరు అని చెప్పాం. 5 పంటల పేర్లు చెప్పలేనటువంటి వ్యక్తులు ఈరోజు రైతుల గురించి దాదాపుగా 70% రైతులు ఆంధ్ర రాష్ట్రం ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఓట్లు కొల్లగొట్టాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి లక్ష్యంతో ఈరోజు మొసలి కన్నీరు కార్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పాపం పవన్ కళ్యాణ్ గారో మరొకరో మొసలి కన్నీరు కార్చినంత